ఇక డిటైల్స్ చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బహిరంగ సభలో 280 మంది కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఇందుకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సత్తెనపల్లిలో రైతు భరోసా యాత్రని విజయవంతం చేయాలని కార్యకర్తలకు జనసేన పీఏసీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. రైతుల్లో భరోసా నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని కోరారు. గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 280 కుటుంబాలకు చెక్కుల్ని పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అద్భుతమైన వేదిక సిద్ధమైంది. రేపటి రోజున రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా మన రైతులకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి వరి రైతులు అదే విధంగా పల్నాడు ప్రాంతంలో మీ అందరికీ తెలుసు హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళకి నష్టం జరిగింది మన తుఫాను వలన వాళ్ళందరినీ కూడా ఆదుకునేటట్టు తప్పకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము రైతాంగం పక్షాన నిలబడి మా గలం మరొకసారి బలంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఒక అద్భుతమైన వేదిక సిద్ధమైంది. రేపటి రోజున రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా మన రైతులకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడి వరి రైతులు అదే విధంగా పల్నాడు ప్రాంతంలో మీ అందరికీ తెలుసు హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ ఈ ప్రాంతంలో కూడా వాళ్ళకి నష్టం జరిగింది మన తుఫాను వలన వాళ్ళందరినీ కూడా ఆదుకునేటట్టు తప్పకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మేము రైతాంగం పక్షాన నిలబడి మా గలం మరొకసారి బలంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా